ప్రేక్షకులకి చిన్న మనవి డిసెంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగం జరుగుతూ వస్తున్నది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్చరిత్రయాలు అలాగే నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటా అన్నట్లయితే కనుక విద్యార్థులకు చదువు అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో పదవీ అధికార యోగ్యతలు విదేశీయాన అవకాశాలు వీసాలు మంజూరయ్యే అవకాశాలు వివాహంగానే స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి అలాగే కోర్టు వివాదాలు పరిష్కారము రుణ బాధ నుంచి బయటపడడము అలాగే ఏదైతే మీరు ఇప్పటిదాకా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఉంటాయి కాబట్టి అంత మహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి కార్తీక మాసం నెలాలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటటువంటి వారు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ పిన్కోడ్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు పేర్లు రాసుకుని ఈ యొక్క నెల్లాలు జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలు జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అలాగే రుద్రాక్షని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నాన్ని చేస్తాం అయితే మధ్యలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవ్వచ్చా అంటే కనుక ఖచ్చితంగా నెలలలోను ఎప్పుడైనా సరే మీరు ఈ కార్యక్రమంలో మధ్యలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు ఆ ఫలితం వస్తుంది కాకపోతే తొందరగా జాయిన్ అవ్వడం మంచిది కాబట్టి కుదిరితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమండి దీనివల్ల సంపూర్ణ ఈశ్వరానుగ్రహం కలిగి మీ యొక్క సమస్త కోరుకులు నెరవేరుతాయని తెలియజేస్తూ దీనికయ్యే ఖర్చు ఎంత అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ దీనికి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఇరవై ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి రెండో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా రాశి వారు మీకు ఈ వారం చాలా బ్రహ్మాండంగా కనపడుతోంది ముఖ్యంగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు సమస్యలు తగ్గించుకుంటారు మానసిక స్థితి బాగుంటుంది టెన్షన్లు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతుంది భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు ముఖ్యంగా భవిష్యత్తు గురించి డబ్బులు దాచడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి పాలసీలు కట్టడానికి గృహాలు కొనడానికి ఇళ్ల స్థలాలు కొనడానికి పొలాలు కొనడానికి ప్రాపర్టీస్ కొనడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు అలాగే స్థిర నివాసము గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉద్యోగపరంగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాని స్త్రీ పురుషులకి వివాహయోగ్యత సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలతో పాటుగా ఈ వారం మీరు అనుకున్న అన్ని రకాల పనులు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మంచి పదవులు లభిస్తాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పదవి అధికార యోగ్యత కనపడుతుంది ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు వివాదాలు గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానంతో సఖ్యత పెరుగుతుంది కుటుంబాల వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ వారం ప్రేమికుల మధ్య అన్యోన్యత ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తగ్గడము వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇబ్బందులు తగ్గే అవకాశాలు లేదా వివాహం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం ముఖ్యంగా పాడైపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం ఇంట్లో ఉండేటటువంటి చికాకులు తగ్గడము వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడము లేదా వాహనాలు మార్చడము విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా మీలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది అందరితో కలిపి గొడవ గోళ లేకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవడము దుబారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా ఈ వారం ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదల కనబడుతోంది అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు రుణాలు తీర్చగలిగే అవకాశాలు కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు బ్యాంకు లావాదేవీల ఇబ్బందులు తగ్గడంతో పాటుగా ఈ వారం మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి రాజకీయ నాయకులకి గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల జీవితంలో మార్పు కనబడుతోంది వ్యాపార విషయాల్లో కూడా దానికనే లాభాలు కొత్త నిర్ణయాల వల్ల లాభాలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ముఖ్యంగా విందు వినోదాల్లో బాగా పాల్గొనే అవకాశాలు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు మీ వల్ల శుభకార్యాలు జరిగే అవకాశాలు ఇంట్లో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే మీరు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నటువంటి వస్తువు కానీ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు బంగారం బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఆర్థిక లావాదేవీలు ఈ వారం సంతృప్తికరంగా ఉంటాయని చెప్పొచ్చు సమయానికి డబ్బులు చేతికి అందరం వల్ల ఆనందము విడిపోయినటువంటి భార్యాభర్తలు ప్రేమికులు లేదా స్నేహితులు కలవడము కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీలో ఉండే క్రమశిక్షణ ఈ వారం మీ యొక్క అన్ని పనులని సజావుగా సాగేలా చేస్తుంది అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుంది అనుకున్నది సాధించడానికి కఠినంగా శ్రమిస్తారు అని చెప్పొచ్చు ముఖ్యంగా విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కఠినంగా శ్రమించి విజయం పొందుతారు అయితే ఈ వారం అనవసరమైన విషయాలు మాట్లాడుకుండా ఉండడం అప్పులు ఇవ్వకుండా ఉండడం షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండడం డబ్బులు చేబదులు ఇవ్వకుండా ఉండడం మంచిది అయితే ఈ వారం కొన్ని బాధ్యతలు మీద పడతాయి కానీ మీరు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పొచ్చు శుభవార్తలు వింటారు అయితే వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు మంచి ప్రణాళికలు వేసుకుంటారు కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం శ్రమక తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందము మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరగడము కోర్టు విభాదాల్లో విజయము సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడము లిటిగేషన్లో ఉన్న డాక్యుమెంట్ల విషయాల్లో ఇబ్బందులు తొలగడము ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు జరగడము పార్టీషన్ వ్యవహారాలు జరగడంతో పాటుగా మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాహ ప్రయత్నాల్లో ప్రేమించిన వ్యక్తులతో కానీ మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కానీ వివాహం జరిగే అవకాశాలు మీ మాటకు విలువ పెరిగే అవకాశాలతో పాటుగా మొక్కలు పాడి పంట వ్యవసాయం మీద శ్రద్ధ ముఖ్యంగా వ్యవసాయదారులకి పంట లాభాలతో పాటుగా మీలో ఉత్తేజము సరదా ఆనందము కనపడుతున్నాయి ఇవారం ముఖ్యంగా వ్యవసాయం అన్నా లేదా మొక్కలు పెంచడం అన్నా ఇళ్లలో పండ్ల తోటలు కానీ పూల తోటలు కానీ పెంచడం అన్నా లేదా కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడం అన్నా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు గార్డెన్ వైపు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడంతో పాటుగా క్రయ విక్రయాల వల్ల లాభాలు అయితే పొందుతున్నాయని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగ వ్యవహార పరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడతారు అలాగే ప్రతి క్షణం కష్టపడాలి నేను ఎదగాలి నేను మారాలి నేను గొప్పవాడిని అవ్వాలని ఆలోచన చేస్తారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు శ్రమించే తత్వం పెరుగుతుంది గృహయోగము ధనయోగము వస్తుయోగము కనపడుతున్నాయి ఆకస్మిక ధనలాభం కనపడుతుంది శక్తికి మించి వారం బాగా శ్రమ పడతారని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా చెడు స్నేహితులను దూరం పెట్టడం ఏదైనా కొత్త వస్తువులు తయారు చేయడం కొత్త ప్రాజెక్ట్ వర్కులు చేయడం చదువుకున్న చదువుతో కొన్ని ప్రయోగాలు చేయడంతో పాటుగా బ్రహ్మాండమైనటువంటి పరిణతి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే విద్యార్థుల్లో చదవాలన్న తపన పెరగడంతో పాటుగా పోటీతత్వం ముఖ్యంగా మీ తోటి విద్యార్థులతో పోటీతత్వం పెరుగుతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులు కూడా పదవీ అధికార యోగ్యతలు ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఆనందంగా సంతోషంగా కాలం గడపడంతో పాటుగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు అలాగే ఎవరికైతే ఉద్యోగం లేదా వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము లేజీనెస్ తగ్గడము బద్ధకం తగ్గడంతో పాటుగా కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దగలుగుతారు కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మానసిక ఆనందము శారీరక దృఢత్వము పుట్టింటి నుంచి సౌక్యము భర్తతోటి ఆనందంతో పాటుగా ముఖ్యంగా వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు పూల మొక్కల పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగం వ్యాపారం చేసేటటువంటి స్త్రీలకి ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా వచ్చే కాలంగా కనపడుతోంది వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయం వల్ల లాభాలు వ్యాపారంలో ఇబ్బందులు తగ్గించుకోవడము అలాగే కొత్త కొత్త విషయాలు కానీ కొత్త కొత్త వ్యాపారపరంగా ఆలోచనలు కానీ మీ జీవితంలో మార్చే అవకాశాలు బ్యాంక్ రుణాలు మంజూరయ్యే అవకాశాలతో పాటుగా రుణపరమైన సమస్య నుంచి బయటపడడము మొండిబకాయలు వసూళ్లు ఆర్థిక ధనప్రాప్తి కనపడుతోంది అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ వారం ఆశించని మేర ధనప్రాప్తి కనపడుతూ ఉంది కాబట్టి అన్ని రంగాల వారు కూడా ఈ వారం రుద్రకవచాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు అక్కడికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో శుభమస్తు నిత్యం లోక స్వస్తి ఫ్రాక్ష జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీయురలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు